చికెన్ పైకి కావలసిన పదార్థాలు. పై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, బటర్ 50 గ్రాములు, ఉప్పు 8 గ్రాములు, పంచదార 8 గ్రాములు, బేకింగ్ పౌడర్ చిటికెడు. చికెన్ స్టఫ్కి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, చాప్ చేసిన ఉల్లిపాయలు 1/2 కప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. పై తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లోని మైదా, ఉప్పు, పంచదార, బటర్, తగినంత నీరు పోసి బాగా కలిపి ఒక పిండి ముద్దలా చేసుకుని కొద్దిసేపు రెస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత రెస్టింగ్ నుంచి తీసుకుని చక్కగా టాట్ మోల్స్లోని అమర్చుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ స్టఫ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి అందులో నూనె పోసి దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా సాతే చేసి తర్వాత చికెన్ని ముక్కలను వేసుకొని సాతే చేసుకోవాలి. అందులో ఉప్పు మరియు మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి సోయా సాస్ని వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ని నీటిలోని మిక్స్ చేసుకుని అందులో వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ స్టఫ్ రెడీ అయిన తర్వాత టాట్ మౌల్లో వేసుకుని పైనుంచి టాట్ మౌల్ని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీజీ ఓవెన్లో 170 డిగ్రీల సెంటీగ్రేడ్లో 12 నుంచి 15 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే యమ్మీ చికెన్ పై రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.